రెండున్నర ఏళ్ల తర్వాత పిడుగురాళ్ల పట్టణంలో ఓ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం స్నేహితుడిని ప్రాణాలు పలికొన్న సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని మారుతీనగర్కు చెందిన 27 సంవత్సరాల మేకల వెంకట్రావు అనే వికలాంగుడిని డబ్బు కోసం స్నేహితులే అతమార్చి క్వారీలోని మొసళ్ల కుంటలో వేశారు. ఈ సంఘటన ఆదివారం వెలుగు చూడడంతో స్థానికులు అవాక్కయ్యారు. అంటే ప్రయత్నం చేయలేదా? బాడీ స్థితిగతు బాడీ బయటికి తీయకముందు మోకాడు చూసి హైదరాబాద్ తిరుగుతాను. పాడలో ఇద్దరు మామయ్యారు ఉండేవాళ్ళు, ఇక్కడ వచ్చి పిడుగురాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? మారుతీనగర్ ఉన్నామండి. మాకు సంబంధించిన పొలం ఇల్లు అన్నీ ఉన్నాయండి. పొలం బేరం పెట్టమంటే పెట్టాడండి. పొలం కింద 4 లక్షలు వచ్చాయి, 4 లక్షలు వచ్చాయండి. అంతకుముందు ఒక ఎకరం అమ్మేవాడి, ఆ ఎకరానికి 4 లక్షలు వచ్చాయండి. అవి మొత్తం కలిపి తీసుకొని పోస్ట్ ఆఫీస్ చేస్తానని వెళ్ళాడండి. ఎవరు? మా ఆయన స్నేహితులతో వెళ్ళాడండి. స్నేహితులతో వెళ్ళి 2 నెలల దాకా రాలేదండి. 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. 2 నెలలు కనిపించబోతుంది. మరి మీరు ఎక్కడ ఎతకలేదా? ఎతికాము. పోలీస్ కంప్లైంట్ పెట్టలేదా? కంప్లైంట్ పెట్టాము. ఇంకా మళ్ళీ రాలేదు కదా, వచ్చాడండి. 2 నెలల తర్వాత వచ్చాడు. 2 నెలల తర్వాత వచ్చి ఎక్కడ పోయిందంటే ఏం లేదే అని వచ్చాడు. వచ్చి ఎక్కడికి వెళ్ళాడంట? 2 నెలలు ఎక్కడికో గుళ్ళకి పోయాడండి. గుళ్ళు గుళ్ళు పోయి తిరిగి వచ్చాడు. చెప్పకుండా వెళ్ళి ఏంటంటే తిరిగి వచ్చా కదా అని అన్నాడు. ఇంకా మిగతా డబ్బులను తీసుకెళ్ళి వాళ్ళ స్నేహితులతో ఎటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక నేను ఇంకే ఎవరు లేక, ఎవరు బలకరించేవాళ్ళు ఎవరు లేక నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను. ఎవరెవరు తీసుకెళ్ళారు మీ ఆయనతో పాటు? ఎవరెవరు స్నేహితులు ఎవరంట? ఎవరు అంతమంది తెలియదు, ఒక్కళ్ళే తెలుసు. అంజీ బాబు. ఎవరమ్మా? అంజీ. అంజీ బాబు ఎవరు? అబ్బాయి అబ్బాయి
కోనంకి అబ్బాయి. ఇంకెవరు ఎవరు అబ్బాయి? ఏమని చేస్తుంటాడు అంజిబాబు? వెంకట్రావు వచ్చేసి నాకు బామ్మడ్డి ఎవరు సైతాడు. వెంకట్రావు దాదాపు మాకు కనపడకుండా ఒక 2 సంవత్సరాలు అయింది. ఆయన పొలము చెన్నైపాలెంలో కొద్దిగా అమ్మేశాడు, పగిడిపాడులో కొద్దిగా అమ్మేశాడు. డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు వల్ల సావాసంలో ఉండే ఫ్రెండ్ సర్కిల్ ఆ డబ్బులు వచ్చినప్పటి నుంచి ఆయన ఎండబడ్డారు. అంటే ఆ డబ్బులు దోచుకోవడానికి అనుకోండి, ఇంకొకటి అనుకోండి, ఇంకొకటి అనుకోండి. రెండోది వాళ్ళది వాళ్ళు అందరు ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చేసి ఈ అమ్మాయి ఇంటికి పోయేవారు. ఆ ఊరు పేరు ఏం పేరు? మా ఊరు మీ ఊరు అమ్మగారు. వీళ్ళు ఇంటికి పోయి ఫోన్ చేసేవాళ్ళు, ఉండేవారు, పోయేవారు. తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్లో అమౌంట్ డిపాజిట్ చేపిస్తాము అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత భర్త తిరిగి ఇంటికి రాలేదు. కొన్ని రోజులు అందరు చుట్టాలని అందరినీ మేము కలిసి అందరినీ అడిగి ఎవరు మా దగ్గర రాలేదు, మా దగ్గర రాలేదని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ అమ్మాయి వచ్చి ఇదే పిడుగురాల పోలీస్ స్టేషన్లో వచ్చేసి ఫిర్యాదు చేసింది, మిస్సింగ్ కేసు పెట్టింది. మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ఏ చర్య తీసుకోలేదు కాబట్టి ఆమె ఈరోజు కాకపోతే రేపన్న భర్త వస్తాడనే ఉద్దేశంతో ఆమె వెదలకుండా ఈరోజు వేరే ఒక కేసులో చిక్కిపోయిన వ్యక్తులు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటంటే వాళ్ళు ఆ మర్డర్ చేయలేదు, మేము చేసిందని వెంకట్రావు అని చెప్పేసి వ్యక్తి మన పిడుగురాలు అతన్ని మేము మర్డర్ చేసి ఇటు చేసేసామని చెప్పింది జరిగింది. తర్వాత ఈయన కమ్యూనికేట్ చేసి. ఓకే సార్, 5 ఎవరు సార్? మీకు ఐడియా ఉందా? నాకు ఆ ఐడియా లేదు. కాకపోతే ఈ అమ్మాయికి తెలుసు, వాళ్ళకు పేర్లు తెలుసు. ఎందుకంటే ఫ్రీక్వెంట్లీగా జనరల్లీ మీ ఇళ్ళకి ఎవరైనా వచ్చినారు ఫోన్ చేసిన తర్వాత ఎవరు ఏం పేరు అని తెలియవాలి, తెలిసి ఉండొచ్చు. కాకపోతే మీరు చెప్పట్లేదు,